చిలకలూరుపేట నియోజకవర్గంలో ఒక విచిత్ర రాజకీయ పరిస్థితి నెలకొంది సాధారణంగా ప్రజల కోసం ప్రతిపక్షాలు వామపక్షాలు ప్రజా సంఘాలు పోరాటాలు నిర్వహిస్తుంటారు కానీ చిలకలూరుపేటలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి సాక్షాత్తు రైతుల సమస్యల కోసం బైపాస్ రోడ్డు పనులకి ట్రాక్టర్లను అడ్డుపెట్టి నిరసన తెలపడం పట్ల రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలోని గణపవరం అప్పాపురం గ్రామాల మధ్య జరుగుతున్న బైపాస్ రోడ్డు విస్తరణ పనులను అడ్డుకొని తక్షణమే పనులను నిలిపివేసి అండర్ బైపాస్ను ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం చిలకలూరుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణపవరం సీనియర్ నాయకులు కెల్లంపల్లి సుందర్రావు ఆందోళన కార్యక్రమానికి నాయకత్వం వహించడం జరిగింది పార్టీ అధికారంలో ఉండి అందున మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రజా సమస్యలు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను రాష్ట్ర కేంద్ర చట్ట సభల్లో చర్చించుకొని పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ విధంగా కాకుండా డైరెక్ట్గా నిరసనలకు దిగటం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసినట్లయింది అంతేకాకుండా మంత్రి విడుదల రజనీకి తెలిసి జరుగుతుందా లేక తెలియకుండా జరుగుతుందా అందున ఆమె వర్గంలోనే ఉన్న నాయకులు ఇలా ఆందోళనలు చేయటం పట్ల ఆంతర్యం ఏమిటోనని ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు అందులోనూ ప్రస్తుతం పార్టీలో పేరున్న నాయకులు పాల్గొనడం పట్ల రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించటం జరిగింది గడిచిన కాలంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో పలు ప్రజా సమస్యలపై నిరసనలు తెలిపే వారిపై పోలీసులు ముందస్తు అరెస్టులు మొదలుకొని నిరసన కార్యక్రమాలను అడ్డుకునే సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఇంత పెద్ద స్థాయిలో రైతులు నాయకులు నిరసనకు దిగితే పోలీసుల స్పందన అంతంత మాత్రంగా ఉండటం పట్ల ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి ఇదే చిలకలూరుపేటలో కొన్ని రోజులు వారాల పాటు ప్రజా ఉద్యమాలు జరిగితే స్పందించని ప్రభుత్వ అధికారులు ఆర్డీఓ ఎంఆర్ఓలు ఒక్క నిరసనతో పరిగెత్తుకుంటూ రావటం నిరసనకారులతో చర్చించటం ఆపై తక్షణమే కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని చెప్పటం చకచక అన్ని ఒక్కరోజులో జరగటం పట్ల ప్రజలు ఇదంతా నాటకీయ ధోరణిగా ఉందని వాపోతున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రజల అందరి సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఇంతే వేగంగా స్పందిస్తే బహుబాగుగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ నైన్ న్యూస్